గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏటీపీ సింథేస్. మన ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైను, ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ చెప్పుకున్నాము. సో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లు ఎన్ఏడిహెచ్ అండ్ ఎఫ్ఏడిహెచ్ టూ ఏవైతే ఉన్నాయో అవి ఆక్సిడేషన్ అవటం వల్ల సో ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ రిలీజ్ అవుతున్నాయి. ఎలక్ట్రాన్స్ అనేటువంటివి నెంబర్ ఆఫ్ కాంప్లెక్సెస్, ఎలక్ట్రాన్ క్యారియర్ ప్రోటీన్స్ కాంప్లెక్స్ 1, 2, 3 and 4. సో వీటి ద్వారా ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవుతూ అండ్ ఫైనల్లీ ద ఎలక్ట్రాన్స్ అండ్ 2 ఎలక్ట్రాన్స్ ప్లస్ 2 ప్రోటాన్స్ అండ్ హాఫ్ ఫోటో గివ్ రైజ్ టు వాటర్ మాలిక్యూల్. ఏదైతే రియాక్షన్ ఉన్నదో లాస్ట్లో ఆక్సిడైజ్ ఎంజైమ్ 2 ఎలక్ట్రాన్స్ని 2 ప్రోటాన్స్ని అలాగే ఆక్సిజన్ని హాఫ్ ఫోటోని కమాండ్ చేసి H2O ఫామ్ చేసింది. సో ఇది లాస్ట్ రియాక్షన్. సో ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ జరిగేటువంటి ప్రాసెస్ మనకి ఏదైతే మ్యాట్రిక్స్లో ఉన్నటువంటి ప్రోటాన్స్ ఉన్నాయో అలాగే ఎన్ఏడిహెచ్ ద్వారా ఉన్న ప్రోటాన్స్. సో మ్యాట్రిక్స్లో ఉన్న ప్రోటాన్స్ కాంప్లెక్స్ 1 దగ్గర సో 1, 4 ప్రోటాన్స్ అంటే కాంప్లెక్స్ 3 దగ్గర 2 ప్రోటాన్స్ కాంప్లెక్స్ 4 దగ్గర 2 ప్రోటాన్స్. సో ఈ మ్యాట్రిక్స్ నుంచి లూమెన్లోకి ట్రాన్స్లోకేట్ అవడం జరిగింది. సో అలాగే ఎఫ్ఏడిహెచ్ 2 కాంప్లెక్స్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. సో కాంప్లెక్స్ 1 ఉండదు దాంట్లో. సో ఎఫ్ఈడిహెచ్ కాంప్లెక్స్ 2 దగ్గర స్టార్ట్ అయింది కాబట్టి కాంప్లెక్స్ 3 దగ్గర 2 ప్రోటాన్స్ కాంప్లెక్స్ 4 దగ్గర 2 ప్రోటాన్స్ ట్రాన్స్లోకేట్ అయినాయి మ్యాట్రిక్స్ నుంచి లూమెన్లోకి. సో టోటల్గా మనకి ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ మాలిక్యూల్ ఆక్సిడేషన్ అయినట్లయితే 10 ప్రోటాన్స్, 1 ఎఫ్ఏడిహెచ్ 2 మాలిక్యూల్ ఆక్సిడేషన్ అయినట్లయితే 4 ప్రోటాన్స్ ఆర్ ట్రాన్స్లొకేటెడ్ ఫ్రమ్ మ్యాట్రిక్స్ టు లూమెన్ ఇంటర్ మెంబ్రేన్ స్పేస్. సో ఆఫ్టర్ దిస్ సో ద ఇంటర్ మెంబ్రేన్ స్పేస్ ఇస్ ఫిల్డ్ విత్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్ మాలిక్యూల్స్ దెన్ ద కెమీ ఆస్మోటిక్ థియరీ ఇస్ అప్లైడ్. సో మనకు తెలుసు మిచెల్స్ సైంటిస్ట్ ప్రపోజ్ ద కెమీ ఆస్మోటిక్ థియరీ. సో డ్యూ టు ద హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోటాన్స్ ప్రెజెంట్ ఇన్ ద లూమెన్ ఇట్ క్రియేట్ సమ్ ప్రెషర్ దట్ ఈస్ నథింగ్ బట్ కెమికల్ ప్రోటాన్ గ్రేడియంట్. సో కెమికల్ ప్రోటాన్ గ్రేడియంట్ క్రియేట్ అవుతుంది. దెన్ దిస్ ప్రోటాన్ గ్రేడియంట్ ఏమవుతుంది మనకి, సో ఏదైతే ప్రోటాన్స్ లూమెన్లో ఉన్నాయో ఆల్రెడీ మీకు ఇది ప్రీవియస్గా చెప్పాను, మీకు ఒకసారి రివిజన్ చేస్తాం. సో ప్రోటాన్ గ్రేడియంట్ ఏదైతే లూమెన్లో ఉన్నదో సో ట్రైయింగ్ టు పంప్ ద ఎలక్ట్రాన్ ప్రోటాన్స్ ఫ్రమ్ లూమెన్ టు మ్యాట్రిక్స్ బట్ ద సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ద ఇంటర్ మెంబ్రేన్ డజంట్ యాక్సెప్ట్ ద ప్రోటాన్స్ ఫ్రమ్ ద లూమెన్ టు మ్యాట్రిక్స్ బికాస్ ఇట్ ఈస్ ఏ సెలెక్టివ్ పెర్మియబుల్ మెంబ్రేన్. సో దెన్ దెర్ ఈస్ ఏ క్యారియర్ దెర్ ఈస్ ఏ ఛానల్ రిక్వైర్డ్ ఫర్ ప్రోటాన్ ట్రాన్స్లొకేషన్ ఫ్రమ్ లూమెన్ టు మ్యాట్రిక్స్. దట్ ఛానల్ ఆర్ దట్ ప్రోటీన్ ఈజ్ నథింగ్ బట్ ఏటీపీ సింథేజ్ ప్రోటీన్. ఏటీపీ సింథేజ్ ప్రోటీన్ నథింగ్ బట్ ఏటీపీ సింథేజ్ ప్రోటీన్ దట్ ప్రోటీన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కాంప్లెక్స్ 5. సో 4 కాంప్లెక్సెస్ తర్వాత నెక్స్ట్ కాంప్లెక్స్ 5 అని ఉన్నాము అదే ఏటీపీ సింథేజ్ మాలిక్యూల్. దీనే F0F1 కాంప్లెక్స్ అని కూడా అంటారు. F0F1 కాంప్లెక్స్ ఈ F0F1 కాంప్లెక్సే మనకి లూమెన్లో ఉన్నటువంటి ప్రోటాన్స్ని మ్యాట్రిక్స్లోకి మళ్ళీ రిటర్న్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ లూమెన్లో ఉన్నటువంటి ప్రోటాన్స్ మ్యాట్రిక్స్లోకి ఈ పంప్ చేసేటువంటి ట్రాన్స్లొకేట్ చేసేటువంటి రిటర్న్ చేసేటువంటి ప్రాసెస్లో దెర్ ఈజ్ ఏ బిగ్ మెకానిజం ఈజ్ దే వెరీ బిగ్ మెకానిజం వెరీ ఇంపార్టెంట్ మెకానిజం వెరీ యూజ్ఫుల్ మెకానిజం సమ్ డ్రామా ఈజ్ అక్కర్స్ at the ATP synthase molecule. So అదే మనకు చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ కి, మన ఎనీ లైఫ్ మనమని కాదు ఇక్కడ బయాలజికల్ సిస్టంలో లైఫ్ లీడ్ అవ్వాలంటే రిక్వైర్ ఎనర్జీ. సో దట్ ఎనర్జీ
కమింగ్ ఫ్రమ్ ది ఏటీపీ మాలిక్యూల్ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ మాలిక్యూల్ ఏటీపీ మాలిక్యూల్ సింథసిస్ అయ్యేటువంటి ఒక ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో మైటోకాండ్రియా సో ఆ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఒక మిషన్ మనం ఏమంటామంటే మైటోకాండ్రియా పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని పిలుస్తున్నాం ఎందుకనంటే సో ద పవర్ ఈజ్ జనరేటెడ్ ఇన్ మైటోకాండ్రియా ఒక పవర్ జనరేటర్ లాంటిది అనమాట ఆ పవర్ జనరేటర్ నుంచి పవర్ వస్తుంది సో ఒక జనరేటర్ని మనం చూసినట్లయితే ఒక పెద్ద జనరేటర్ కనపడుతుంది కానీ దాంట్లో నుంచి వచ్చేటువంటి పవర్ యూనిట్ ఏదైతే ఉన్నదో జనరేటర్ మూవ్ అవుతున్నప్పుడు పవర్ యూనిట్ ఏదైతే ఉన్నదో దాంట్లో దాన్ని ఏమంటారు డైనమో అంటారు జనరేటర్కి అటాచ్డ్గా ఉన్నటువంటి దాన్ని ఏంటంటే డైనమో అంటారు ఆ డైనమో నుంచే పవర్ వస్తుంది సో ఆ డైనమో ఏదైతే ఉన్నదో దట్ డైనమో నథింగ్ బట్ ఇయర్ ఏటీపీ సింథేస్ మొత్తం ఏటీ మైటోకాండ్రియాలో ఇలాంటి ఏటీపీ సింథేస్ మాలిక్యూల్స్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి సో ఆ ఈ ఏదైతే ఏటీపీ సింథేస్ అనేటువంటి ప్రోటీన్ ఉన్నదో మీకు కనపడుతుంది స్క్రీన్ మీద ఏటీపీ సింథేస్ ప్రోటీన్ సో దాని స్ట్రక్చర్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు అర్థమవుతుంది సో డీటెయిల్గా స్ట్రక్చర్ చెప్పుకుందాం ఆ మాలిక్యూల్ ఏదైతే ఉందో ఆ మాలిక్యూలే మనకి ఒక మోటార్ కింద ఒక డైనమో కింద వర్క్ చేసి ఏటీపీని తయారు చేస్తుంది అనమాట గాట్ ఇట్ సో ఇప్పుడు ఆ ఏటీపీని ఏ విధంగా తయారు చేస్తుంది అనేటువంటి మన ఒక యానిమేషన్ గురించి యానిమేషన్ చూస్తూ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము సో కానీ దానికంటే ముందుగా నీ యొక్క ఏటీపీ యొక్క స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏటీపీ సింథేస్ యొక్క స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ స్ట్రక్చర్లో మనకి రెండు కాంప్లెక్సెస్ కనపడుతున్నాయి వన్ ఈజ్ F0 కాంప్లెక్స్ అనదర్ ఈజ్ F1 కాంప్లెక్స్ సో దిస్ ఈజ్ F0 కాంప్లెక్స్ ఈజ్ ద F1 కాంప్లెక్స్ సో F0 కాంప్లెక్స్ లో మనకి సో కొన్ని సి ఛానల్స్ కనపడుతున్నాయి దీస్ ఆర్ ద సి ప్రోటీన్స్ చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా సి ప్రోటీన్స్ అని అంటాం మనం ఇవన్నీ కూడా F0 ఏదైతే ఉన్నదో F0 ఈజ్ ఎంబీడెడ్ ఇన్ ద ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రేన్ ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రేన్ లో మనకి ఇది లోపల ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రేన్ ఎంబీడింగ్ అయిపోయింది సో దీన్ని F0 అంటాము కాంప్లెక్స్ అని అంటాము ఈ పైకి పెరిఫెరల్గా ఉన్నటువంటి ప్రోటీన్ ఏదైతే ఉందో ఈ పెరిఫెరల్గా ఉన్నటువంటి ప్రోటీన్ని మనం F1 కాంప్లెక్స్ అని పిలుస్తాం అనమాట F1 కాంప్లెక్స్ అని పిలుస్తాం ఓకే రైట్ రైట్ ఇక్కడ కూడా ఇది కూడా అబ్జర్వ్ చేయండి ఈ స్ట్రక్చర్ మనం చూద్దాం సో ఇది ఒక 10 సి సబ్ యూనిట్స్ ఉన్నాయి ఒక 10 సి సబ్ యూనిట్స్ ఉన్నాయి వీటిని ఏమంటామంటే ఛానల్ ప్రోటీన్స్ అని కూడా అనొచ్చు ఛానల్ ప్రోటీన్స్ సి అంటే ఛానల్ ప్రోటీన్స్ సో F0 ఇదంతా కూడా F0 యూనిట్ సో అలాగే ఇక్కడ ఏ ప్రోటీన్ కూడా ఉన్నది అనమాట ఏ ప్రోటీన్ అన్నాం ఓకే సో యాక్సెస్ ప్రోటీన్ అనమాట ప్రోటాన్ ప్రోటాన్స్ని పైకి అంటే ఇప్పుడు ఈ ప్రోటాన్స్ ఇక్కడ ఛానల్లోకి ఎంటర్ అవుతుంటాయి సో ఏ అనేటువంటి ఇక్కడ యారో మార్క్ యాక్చువల్ ఇక్కడ చూపించారు కానీ సో యాక్చువల్గా ప్రోటాన్స్ అనేటువంటివి ఏ ప్రోటీన్లోకి ఎంటర్ అవుతుంటాయి అనమాట ఈ ఏ ప్రోటీన్లోకి ఎంటర్ అవుతూ ఈ సి ఛానల్లోకి ఎంటర్ అవుతాయి సో సి ఛానల్ రొటేట్ అవుతూ ఉంటుంది సో ఈ రొటేషన్ జరుగుతున్నప్పుడు మళ్ళీ ఒక ప్రోటాను మళ్ళీ ఇదే ఏ ఛానల్ ద్వారా మ్యాట్రిక్స్లోకి పంపవచ్చు ఓకే సో మీద ఒకసారి చెప్తాను క్లియర్గా వినండి ఓపెన్ విత్ రైట్ సో సాధారణంగా ప్రోటాన్స్ అనేవి డైరెక్ట్గా ఇక్కడ సి ఛానల్లోకి ఎంటర్ కావు సో ఫస్ట్ ఇక్కడ ఏమవుతుంటే ఏ ఛానల్లోకి ఎంటర్ అవుతుంది ఇక్కడ ఏ సో ఏ ప్రోటీన్లోకి ప్రోటాన్స్ ఎంటర్ అవుతుంటాయి ఇలా ఎంటర్ అయినటువంటి ప్రతి ప్రోటాన్ కూడా ఏమవుతుందంటే తర్వాత నెక్స్ట్ ఈ సి ఛానల్లోకి వెళ్తాయి అనమాట ఈ ఛానల్ ప్రోటీన్లోకి వెళ్తాయి సో ఇలా ఏలో ఎంటర్ అయినటువంటి ఈ ప్రోటాన్స్ సిలో ట్రావెల్ అవుతూ ఈ రొటేషన్ చెందినప్పుడు ప్రీవియస్ ఎగ్జిస్ట్ అయినటువంటి ప్రోటాన్ ఏదైతే ఉందో ఈ ప్రోటాన్ మళ్ళీ ఇది ఏ ఛానల్ ద్వారా మ్యాట్రిక్స్లోకి పంపవుతుంది ఓకే గాట్ ఇట్
సో ఏ ద్వారా ఈ ప్రోటాన్స్ ఇదంతా ఏంటండి ఇది లూమెన్ ఇంటర్ మెంబ్రేన్ స్పేస్ అన్నమాట ఇంటర్ మెంబ్రేన్ స్పేస్ లో ప్రోటాన్స్ అనేటువంటివి హై కాన్సన్ట్రేషన్ లో ఉంటాయి ఓకే ఇక్కడ ఇది మ్యాట్రిక్స్ ఇక్కడ లో కాన్సన్ట్రేషన్ లో ఉంటాయి సో ఈ హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ వైపు ట్రావెల్ చేయడానికి మనం ఏమన్నా ఇక్కడ కెమియో ఆస్మాటిక్ థియరీ ప్రకారం నేచర్స్ కెమియో ఆస్మాటిక్ థియరీ ప్రకారం ఇవి రొటేట్ ఇవి ట్రావెల్ చేస్తున్నాయి అన్నాం సో అలా ట్రావెల్ ఎలా చేస్తున్నాయంటే ఈ ప్రోటాన్స్ అనేటువంటి ఇక్కడ ఈ ప్రోటాన్ ఈ ఐ ఛానల్ ద్వారా ఎంటర్ అవటం సో అలాగే సి ఛానల్స్ ద్వారా రొటేట్ అవుతున్నట్టు మళ్ళీ ఇది ఏ ఛానల్ ద్వారా ఈ మ్యాట్రిక్స్లకి ఇలా ఎంటర్ అవుతుంది సో ఇది ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఎఫ్ వన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఎఫ్ వన్ ఏదైతే ఉందో ఎఫ్ వన్ 3 ఆల్ఫా సబ్ యూనిట్స్ 3 బీటా సబ్ యూనిట్స్ ఉన్నాయి ఒక గామా సబ్ యూనిట్ ఉన్నది ఈ గామా సబ్ యూనిటే ఏం చేస్తుందంటే యాక్సిల్ లాగా పనిచేస్తుంది ఇదంతా మోటార్ లాగా తిరుగుతూ ఉంటుంది ఈ యానిమేషన్ చూపిస్తున్నప్పుడు అర్థమవుతుంది ఈ మోటార్ లాగా తిరిగేటువంటి దీంట్లో ఈ గామా సబ్ యూనిట్ యాక్ట్ యాజ్ ఏ యాక్సిల్ అనమాట సో ఈ యాక్సిల్ యాక్ట్ చేస్తున్నప్పుడు ఈ బీటా సబ్ యూనిట్ ఏవైతే ఉన్నాయో ఆల్ఫా సబ్ యూనిట్ ఎట్లా ఉంటాయి స్టాండర్డ్గా ఉంటాయి ఎటువంటి ఎటువంటి కన్ఫర్మేషన్ చేంజెస్ ఆల్ఫా సబ్ యూనిట్లో జరగవు బట్ బీటా సబ్ యూనిట్లో మాత్రం కొన్ని కన్ఫర్మేషన్ చేంజెస్ జరుగుతుంటాయి ఆ కన్ఫర్మేషన్ చేంజెస్ ఏంటంటే ఓ టి అండ్ ఎల్ స్టేట్స్ ఓపెన్ స్టేట్ అండ్ టి టైట్ స్టేట్ అండ్ ఎల్ అంటే లూజ్ స్టేట్ సో ఈ 3 కన్ఫర్మేషన్ చేంజెస్ జరుగుతుంది అనమాట సో బీటాలో జరుగుతాయి కన్ఫర్మేషన్ చేంజెస్ ఓపెన్ టైట్ లూజ్ సో ఏలో ఏం జరుగుతుంది అన్నట్లయితే అంటే ఓలో ఏం జరుగుతుంది అన్నట్లయితే ఓలో మనకి ఏడిపి ఓ కన్ఫర్మేషన్ లో ఏడిపి ప్లస్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ అటాచ్ అవుతాయి ఓపెన్ దాంట్లో మనకి ఏడిపి అండ్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ఓకే సో ఐఎమ్ సారీ లూజ్లో ఏడిపి అండ్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ అటాచ్ అవుతాయి ఆ తర్వాత టైట్ ముందు లూజ్ కన్ఫర్మేషన్ ఈ లూజ్ కన్ఫర్మేషన్ అంటే ఎల్ కన్ఫర్మేషన్లో ఏడిపి ప్లస్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ అటాచ్మెంట్ అవుతాయి తర్వాత టైట్ కన్ఫర్మేషన్లో మనకి ఏడిపి ప్లస్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ రెండు కలిసి ఏటిపి కింద కన్వర్ట్ అవుతాయి ఓకే సో లూజ్ కన్ఫర్మేషన్లో ఏడిపి ఇదంతా ఎక్కడ జరుగుతుందండి బీటా సబ్ యూనిట్స్లో బీటా సబ్ యూనిట్స్లో లూజ్ కన్ఫర్మేషన్లో ఏడిపి ప్లస్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ఏడిపి ఇనార్గానిక్ ఫాస్ఫేట్స్ ఎక్కడ ఉంటాయి మ్యాట్రిక్స్లో ఉంటాయి సో మ్యాట్రిక్స్లో ఏడిపి అండ్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ రెండు లూజ్ కన్ఫర్మేషన్ అటాచ్ అయిన తర్వాత ఇక్కడ మెగ్నీషియం అయాన్ ఒకటి ఉంటుందండి మెగ్నీషియం అయాన్ ఈ మెగ్నీషియం అయాను ఈ ఫాస్ఫేట్ని ఏడిపితో అటాచ్ చేయడానికి హెల్ప్ చేస్తుంటుంది అనమాట మెటల్ అయాను మెగ్నీషియం అయాన్ మెటల్ అయాను అలాగే బీటాలో ఉన్నటువంటి అమోనియా యాసిడ్స్ కూడా ఈ యాక్టివ్ సైట్లో బాగా యాక్టివ్ సైట్లో ఉన్నటువంటి అమోనియా యాసిడ్స్ ఈ కన్ఫర్మేషన్ చేంజెస్ జరుగుతున్నప్పుడు ఏడిపి ప్లస్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్ మధ్యలో ఈ బాండ్ ఫామ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తాయి అనమాట సో లూజ్ కన్ఫర్మేషన్లో ఏటిపి అనేటువంటిది సింథసిస్ అవడానికి అవకాశం ఉన్నటువంటి ఏడిపి ప్లస్ ఎనార్గానిక్ ఫాస్ఫేట్ రెండు కూడా లూజ్ కన్ఫర్మేషన్లో అటాచ్ అవుతాయి తర్వాత టైట్ కన్ఫర్మేషన్లో ఈ ఎనార్గానిక్ ఫాస్ఫేట్ వచ్చి ఏడిపికి బైండ్ అవుతుంది ఎప్పుడైతే ఏడిపికి బైండ్ అవుతుందో ఏటిపి సెన్సిస్ అవుతుంది సో టైట్ కన్ఫర్మేషన్లో ఏటిపి ఉంటుందన్నమాట బీటా యొక్క టైట్ కన్ఫర్మేషన్లో ఏటిపి సెన్సిస్ అయిపోతుంది నెక్స్ట్ లూజ్ కన్ఫర్మేషను టైట్ కన్ఫర్మేషను అండ్ ఓపెన్ కన్ఫర్మేషన్ ఇప్పుడు ఓపెన్ కన్ఫర్మేషన్లో ఏటిపి అనేటువంటిది రిలీజ్ అయిపోతుంది బయట ఏటిపి అనేటువంటిది బయటికి రిలీజ్ అయిపోతుంది సో దెన్ ఓపెన్ కన్ఫర్మేషన్లో ఎటువంటి మాలిక్యూల్ ఉండదు దెన్ ఓపెన్ కన్ఫర్మేషన్ కన్వర్టించు లూజ్ కన్ఫర్మేషన్ ఇప్పుడు మళ్ళీ ఏడిపి ఇనార్గానిక్ ఫాస్ఫేట్ అటాచ్ అవుతుంది మళ్ళీ దట్ లూజ్ కన్ఫర్మేషన్ కన్వర్ట్ ఇంటు టీ కన్ఫర్మేషన్ దెన్ టీ ఈజ్ కన్వర్ట్ ఇంటు ఓ సో ఇక్కడ 3 సబ్ యూనిట్స్ ఉన్నాయి బీటా సబ్ యూనిట్స్ సో 3 బీటా సబ్ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి 3 కన్ఫర్మేషన్స్ ఉన్నాయి కాబట్టి 3 బీటా సబ్ యూనిట్స్ కన్ఫర్మ్ చేసినట్లయితే సో ఫర్ ఎగ్జాంపుల్గా సారీ
రైట్. సో నేనేం చేస్తున్నా అంటే, ఇది బీటా సబ్ యూనిట్స్. సో బీటా వన్, బీటా టూ, బీటా త్రీ. సో ఒకటి లూజ్ కన్ఫర్మేషన్లో ఉంటే, రెండవది టైట్ కన్ఫర్మేషన్లో ఉంటుంది, మూడవది ఓపెన్ కన్ఫర్మేషన్లో ఉంటుంది. లూజ్ కన్ఫర్మేషన్లో ఏం జరుగుతుంది, ఏటీపి ప్లస్ ఇనార్గానిక్ ఫాస్ఫేట్, ఈ రెండు కూడా లూజ్ కన్ఫర్మేషన్ అటాచ్ అవుతాయి. ఆ తర్వాత అట్ ద సేమ్ టైము ఆల్రెడీ ప్రీవియస్గా లూజ్ కన్ఫర్మేషన్ అనేటువంటిది ఇది టీ కన్ఫర్మేషన్లో కన్వర్ట్ అయింది కాబట్టి టీలో ఏముంటుందంటే ఏటీపీ ఉంటుంది, ఏటీపీ ఉంటుంది. ఓపెన్ కన్ఫర్మేషన్లో ఏముండదు, ఆల్రెడీ ఇక్కడ ఏటీపీ అనేటువంటి బయటికి రిలీజ్ అయిపో ఉంటుంది, బయటికి రిలీజ్ అయిపో ఉంటుంది. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు రొటేషన్ జరుగుతుంది ఈ విధంగా, లెఫ్ట్ నుంచి రైట్కి రొటేషన్ జరుగుతున్నప్పుడు, యాంటీ క్లాక్ వైజ్లో రొటేషన్ జరుగుతున్నప్పుడు. సో ఫస్ట్ ఆన్ ఈ లూజ్ కన్ఫర్మేషన్ ఇస్ కనెక్ట్ టు టీ కన్ఫర్మేషన్, దెన్ టీ కన్ఫర్మేషన్ ఇస్ కనెక్ట్ టు ఓపెన్ కన్ఫర్మేషన్, దెన్ ఓపెన్ కన్ఫర్మేషన్ ఇస్ కనెక్ట్ టు లూజ్ కన్ఫర్మేషన్. ఈ విధంగా రొటేట్ అవుతుంటుంది అనమాట. సో బీటా సబ్ యూనిట్స్ ఏవైతున్నాయో ఆ బీటా సబ్ యూనిట్స్, త్రీ బీటా సబ్ యూనిట్స్, ఎల్ ఈజ్ కన్వర్టెడ్ టు టీ అండ్ టీ ఈజ్ కనెక్టెడ్ టు ఓ, ఓ ఈజ్ కనెక్టెడ్ టు టీ. సో ఇలా రొటేషన్ జరుగుతున్నప్పుడు ఎవ్రీ రొటేషన్ కి, ఎవ్రీ ఫర్ ఎవ్రీ వన్ రొటేషన్ దెర్ ఇస్ ఏ వన్ ఏటీపీ ఈజ్ రిలీజ్డ్, వన్ ఏటీపీ ఈజ్ రిలీజ్. ఓకే, సరే. ఒక రొటేషన్, ఒక రొటేషన్ కంప్లీట్ అయినప్పటికీ ఒక్కొక్క ఏటీపీ అనేటువంటిది రిలీజ్ అయిపోతుంటుంది. సో ఏటీపీ రిలీజ్ అయ్యేటువంటి కన్ఫర్మేషన్ ఏంటి అన్నట్లయితే ఓ కన్ఫర్మేషన్. సో ఏడీపీ బైండ్ అయ్యేటువంటి కన్ఫర్మేషన్ ఏంటి అన్నట్లయితే ఎల్ కన్ఫర్మేషన్. ఏటీపీ సింథసైజ్ అయ్యేటువంటి కన్ఫర్మేషన్ ఏంటి అన్నట్లయితే టీ కన్ఫర్మేషన్. ఎల్ కన్ఫర్మేషన్ లో ఏడీపీ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ అటాచ్ అవుతుంది, టీ కన్ఫర్మేషన్ లో ఏటీపీ తయారవుతుంది, ఓ కన్ఫర్మేషన్ లో ఏటీపీ మ్యాట్రిక్స్ లకి రిలీజ్ అవుతుంది. సో గాట్ ఇట్, ఈ త్రీ కన్ఫర్మేషన్స్ గుర్తుపెట్టాం. సో ఈ త్రీ కన్ఫర్మేషన్స్ ఒక రొటేషన్ జరగాలన్నట్లయితే ఒక రొటేషన్ లో ఒక ఏటీపీ మాలిక్యూల్స్ అవుతుంది. ఈ ఒక రొటేషన్ జరగడానికి కొన్ని రెఫరెన్స్ టెక్స్ట్ బుక్స్ లో ఫోర్ ప్రోటాన్స్ రిక్వైర్డ్ అవుతుంది అంటున్నారు, కానీ కొన్ని టెక్స్ట్ బుక్స్ లో త్రీ ప్రోటాన్స్ రిక్వైర్డ్. సో యాక్చువల్గా ఏంటంటే ఏం జరుగుతుందంటే త్రీ ప్రోటాన్స్ పంప్ అవుతుంటాయి. యాక్చువల్గా జరిగే ప్రాసెస్ అంటే ఫర్ ఎవ్రీ త్రీ ప్రోటాన్ ఒక రొటేషన్ కంప్లీట్ అవుతుంది. సో ప్రతి త్రీ ప్రోటాన్స్ కు ఒక రొటేషన్ కంప్లీట్ అవుతుంది ఆ లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే. సో ఒక త్రీ ప్రోటాన్స్ లూమెన్ నుంచి మ్యాట్రిక్స్ లకి వెళ్ళినప్పుడు ఒక ఏటీపీ సింథసిస్ అయిపోతుంది. కానీ అడిషనల్గా ఇందాక మొన్న ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయని చెప్పుకున్నప్పుడు ఫోర్ ప్రోటాన్స్ ఒక ఏటీపీ సింథసిస్ కి అవసరం అవుతాయని చెప్పారు. సో ఆ ఇంకొక ప్రోటీన్ ఏమవుతుందంటే ఈ సి ఛానల్లో ఉంటుంది అనమాట. ఒక ప్రోటీన్ ప్రోటాన్ సి ఛానల్ ఉండిపోతుంది. సో ఇంకొక ప్రోటాన్ ఇలాగా ఏ ఛానల్లోకి వచ్చినప్పుడు ఆ సి ఛానల్లో ఉన్నటువంటి ప్రోటాన్ మ్యాట్రిక్స్ లకి ఎంటర్ అవుతుంది. సో అందుకని ఎగ్జాక్ట్ గా చెప్పలేనట్లయితే, సో ఒక రొటేషన్ కంప్లీట్ అవ్వాలి, ఈ కన్ఫర్మేషన్ త్రీ కన్ఫర్మేషన్స్ చేంజ్ అవ్వాలి అన్నట్లయితే, ఒక ఏటీపీ సింథసిస్ కావాలి అన్నట్లయితే త్రీ ప్రోటాన్స్ అనేటువంటివి లూమెన్ నుంచి మ్యాట్రిక్స్ లకి ట్రావెల్ అవుతుంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఏటీపీ అనేటువంటిది సింథసిస్ అవుతుంది. సో దీన్ని మనం ఒక యానిమేషన్ ఫామ్లో మీకు నేను ఆల్రెడీ చూపిస్తాను. సో ఆ యానిమేషన్ ఫామ్ మీకు అర్థమవుతుంది. దీని తర్వాత ఇంకొక యానిమేషన్ కూడా మనం చూద్దాం. కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్స్ ఆర్ ద కీ కాంపోనెంట్ ఆఫ్ బయాలజికల్ వర్ల్డ్. ద పొటెన్షియల్ ఎనర్జీ ఫ్రమ్ దీస్ గ్రేడియంట్ ఈజ్ ఆఫ్టెన్ యూజ్ టు పెర్ఫార్మ్ బయాలజికల్ వర్క్. ఓకే, సో దీస్ ఆర్ ద హైడ్రోజన్ అయాన్స్ ఆర్ నథింగ్ బట్ ప్రోటాన్స్.
సో ప్రోటాన్ గ్రేడియంట్ అనేటువంటిది హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ వైపు ప్రోటాన్స్ పంపడానికి యూజ్ అవుతుంటుంది జనరల్గా. ఓకే, సో ఈ ప్రోటాన్ పంపింగ్ మెకానిజం మనకి ఏటీపీ అనేటువంటి సింథస్ అవుతుంది బై లేదా బై యూజ్ ఆఫ్ ఏటీపీ సింథేజ్. సో దిస్ ఇస్ ది ఏటీపీ సింథేజ్ ప్రోటీన్. సో మైటోకాండ్రియా అబ్జర్వ్ చేయండి, దిస్ ఇస్ ది మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియాలో మనకి క్రిస్టే కనపడుతుంది మనకి. సో దాంట్లో మనకి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ సబ్ యూనిట్స్ అండ్ ఏటీపీ సింథేజ్ తెలుసు సార్, కాంప్లెక్స్ 1, 2, 3, and 4 అండ్ ఏటీపీ సింథేజ్. సో ప్రోటాన్స్ ఇవన్నీ కూడా, సో హై కాన్సన్ట్రేషన్ ఉన్నాయి. ఇదంతా ఇంటర్ మెంబ్రేన్ స్పేస్, ఇది మ్యాట్రిక్స్. సో ఇంటర్ మెంబ్రేన్ స్పేస్ నుంచి మ్యాట్రిక్స్ లోకి వెళ్తున్నాయి. సో మ్యాట్రిక్స్లో మనకి ఏడిపి ఎనార్గానిక్ ఫాస్ఫేట్స్ ఉన్నాయి చూడండి. సో ఇది ఏ ఛానల్ అన్నమాట, ఏ ఛానల్ చూడండి, ప్రోటాన్ తీసుకొచ్చింది ఏ ఛానల్, ఏ ఛానల్లో మనకి. సో ఒక ప్రోటాన్ సి ఛానల్ వైపుకి ఎంటర్ అవుతుంది. సో ఒక ప్రోటాన్ ఇక్కడికి సిలోకి ఎంటర్ అయింది, సిలోకి ఎంటర్ అయింది ఆల్రెడీ సిలో ఉన్నటువంటి ఒక ప్రోటాను మనకి అదే ఏ ఛానల్ ద్వారా మ్యాట్రిక్స్లోకి రిలీజ్ అవుతుంది చూడండి. సో ఒక ప్రోటాన్ ఇలాగే మ్యాట్రిక్స్లోకి రిలీజ్ అవుతుంది. ఇలా రిలీజ్ అవుతున్నప్పుడు ఈ బీటా ఇవన్నీ కూడా బీటా సబ్ యూనిట్స్, బీటా సబ్ యూనిట్స్ చూడండి ఏటీపీ తయారవుతుంది. ఒక్కొక్క ఏటీపీ తయారవుతుంది, ఒక్కొక్క రొటేషన్లోని ఏటీపీ అనేటువంటి సింథసిస్ అవుతుంది, సింథసిస్ అయింది రిలీజ్ అయింది. ఓకే చూడండి, రొటేషన్ అవుతుంది చూడండి. ఆ యాక్సిల్ పాయింట్ ఏంటంటే మనకు ప్రోటాన్స్ పంప్ చేసేటువంటిది ఏమో ఏ ఛానల్, ఏటీపీ తయారవుతుంది, పైనుంచి ప్రోటాన్స్ కిందకి వస్తున్నాయి, ఏటీపీ అనేటువంటి సింథసిస్ అవుతుంది. గాట్ ఇట్? సో మనకి ఈ విధంగా మనకి ఏటీపీ అనేటువంటి సింథసిస్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో అలాగే దీనికి ఇంకొక యానిమేషన్ కూడా మీకు నేను చూపిస్తాను. ఇది మైటోకాండ్రియా. ఈ మైటోకాండ్రియా చూడండి గోల్డ్ కలర్ కనబడుతుంది సరే, అదంతా మైటోకాండ్రియా అనమాట చూడండి. ఇవన్నీ మైటోకాండ్రియా అల్ట్రా మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసినప్పుడు ఈ విధంగా కనబడుతుంది. సో 10,000x మనకి చూడండి ఇప్పుడు మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియా ఇది సుమారుగా 10 lakhs మైక్రోస్కోప్లో అల్ట్రా మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసినప్పుడు ఈ విధంగా మనకి యానిమేషన్ లో చూపిస్తున్నారు చూడండి. దిస్ ఇస్ ఏటీపీ సింథేజ్. ఓకేనా, ఇది బీటా బీటా సబ్ యూనిట్ చూడండి, కన్ఫర్మేషన్ చేంజ్ జరుగుతుంది బీటా సబ్ యూనిట్ అన్నమాట. సో ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ఏటీపీ అటాచ్ అవటం, సో ఏటీపీ రిలీజ్ అవుతుంది చూడండి. సో ఇవన్నీ బీటా, మూడు బ్లూ కలర్ కనబడుతున్నాయి, ఈ మూడు కూడా బీటా సబ్ యూనిట్స్. సో ఎలా బయటకు రిలీజ్ అవుతుంది చూడండి, బయటకు రిలీజ్ అయ్యేటువంటిది కూడా ఏటీపీ అనమాట. సో మధ్యలో ఉన్నటువంటి యాక్సిల్ పాయింట్ దట్ ఈస్ గామా, ఈ గామా ఏదైతే ఉందో అది యాక్సిల్ పాయింట్. ఇక్కడ ప్రోటాన్స్ పంప్ అవుతుంది చూడండి, హైడ్రోజన్ మోటార్ ఇది, ప్రోటాన్స్ అనేటువంటి పంప్ అవుతుంది. ఇది మెంబ్రేన్, మైటోకాండ్రియల్ మెంబ్రేన్. ఇదేమి లూమెన్, మ్యాట్రిక్స్. లూమెన్లో పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉన్నాయి అంటే ప్రోటాన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రోటాన్స్ అనేవి మ్యాట్రిక్స్లోకి ట్రావెల్ అవుతున్నాయి. ఇలా ట్రావెల్ అవుతున్నప్పుడు మనకి ఏటీపీ అనేటువంటి సింథసిస్ జరుగుతుంటుంది అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మనకి మైటోకాండ్రియల్ విజువలైజ్గా మీకు చూపించడం జరుగుతుంది. ఓకే డియర్ స్టూడెంట్స్, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో యానిమేషన్ ద్వారా మీకు క్లియర్ కట్గా ఒక ఐడియా వచ్చింది ఉంటుంది. దీన్ని మళ్ళీ ఒకసారి దీనికి సంబంధించిన ఒక రెఫరెన్స్ వీడియో కూడా మీకు వాట్సాప్లో నేను మీకు షేర్ చేయడం జరిగింది. సో అది కూడా మీరు అబ్జర్వ్ చేసి అర్థం చేసుకుంటారని. ఓకే,
రైట్. సో అది ఏటీపీ సింథసిస్ సంబంధించినటువంటి మన ఈరోజు టాపిక్. సో రేపు టాపిక్లో మనం ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ యొక్క ఇన్హిబిటర్స్, అలాగే ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ యొక్క అన్కప్లర్స్ అండ్ ఇన్హిబిటర్స్ గురించి చెప్పాను. సో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ లో ఫోర్ కాంప్లెక్సెస్ ఉన్నాయి కదా, ఈ ఫోర్ కాంప్లెక్సెస్ లో ఏ కాంప్లెక్స్ ఎటువంటి, అంటే సాధారణంగా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఇన్హిబిటర్స్ అంటే దట్స్ ద పాయిజన్స్, సాధారణంగా అవన్నీ కూడా పాయిజన్స్. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఇన్హిబిట్ అయిపోయింది అన్నట్లయితే మనకి ఇట్ లీడ్స్ టు సెల్ డెత్ అనమాట. సెల్ డెత్ కాదు, ఆర్గానిజం డెత్ అయిపోతుంది. ఎందుకంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ జరగకపోతే మనకి ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ లేదు, ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ లేకపోతే ఏటీపీ అనేది సింథసిస్ కాదు. కాబట్టి కొన్ని పాయిజన్స్ ఏ కాంప్లెక్సెస్ ని బ్లాక్ చేస్తాయి, ఏ కాంప్లెక్సెస్ లోని ఎంజైమ్స్ ని ఇన్హిబిట్ చేస్తాయి అనేటువంటిది మనం తెలుసుకుందాం. అలాగే అన్కప్లర్స్ అంటే ఏంటంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అండ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ రెండు కూడా కప్లింగ్ రియాక్షన్స్. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ జరిగిన వెంటనే మనకి ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ జరుగుతుంది. ఈ రెండు కప్లింగ్ రియాక్షన్స్, ఈ రెండు కప్లింగ్ రియాక్షన్స్ ని అన్కప్లింగ్ చేసేటువంటి కొన్ని కెమికల్స్ ఉంటాయి. సో ఆ కెమికల్స్ ఏంటి, ఓకే, సో పెస్టిసైడ్స్ కావచ్చు, అలాగే కొన్ని 2,4-DNB లాంటి కెమికల్స్ కావచ్చు. ఇలాంటి కొన్ని కెమికల్స్ ఏం చేస్తాయంటే ఈ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ ని ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయని అన్కప్లింగ్ చేస్తాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే ప్రోటాన్ గ్రేడియంట్ తగ్గిపోతుంది. సో ప్రోటాన్ గ్రేడియంట్ తగ్గిపోతే ఎలక్ట్రాన్ ఏటీపీ సింథసిస్ అనేటువంటి ప్రాసెస్ ఏ ఉండదు. సో అటు ఏమేమి కెమికల్స్ ఉన్నాయి, అవి ఏమేమి కెమికల్స్, ఏమేమి మెకానిజమ్స్ ద్వారా ఈ అన్కప్లింగ్ చేస్తాయి, అలాగే కొన్ని కెమికల్స్ ఏటీపీ సింథేసిస్ని కూడా బ్లాక్ చేస్తాయి. సో అవి ఏమేమి కెమికల్స్, ఇవన్నీ కూడా రేపటి టాపిక్ అంటే మేబీ మండే ఆన్లైన్ క్లాస్లో అవి చెప్పుకున్నట్లయితే 15 యూనిట్ కంప్లీట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటివరకు మనం రెండు ఎస్ఐస్ చెప్పుకున్నాం, ఒకటి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయను, రెండవది ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్. ఈ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్లోనే ఇది సబ్ టాపిక్ అనమాట. ఏటీపీ సింథేసిస్ అనేటువంటి 5 మార్క్స్ విడిగా అడుగుతాడు, ఏటీపీ సింథేసిస్ అది 5 మార్క్స్ చెప్పుకున్నాం. సో రేపు సోమవారం చెప్పుకున్నటువంటి రెండు 5 మార్క్స్ క్వశ్చన్స్, ఒకటి ఇన్హిబిటర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చేయను, రెండవది అన్కప్లర్స్ అండ్ ఇన్హిబిటర్స్ ఆఫ్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్, ఈ రెండు 5 మార్క్స్ చెప్పుకున్నట్లయితే మండే నాటికి మనకి 15 యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్. ఏమైనా డౌట్ ఉన్నట్లయితే మీరు నాకు మన వాట్సాప్ గ్రూప్ ద్వారా కానీ, డిస్కషన్ ఫామ్ ద్వారా కానీ, వీడియోలో కామెంట్స్ ఫామ్లో కానీ నాకు మీ డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయండి, వాటిని నేను క్లారిఫై చేయటం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.